ముందుగా అందరికి వందనాలు. సో జనరల్గా మనకి ఎవ్రీ సండే చర్చ్ ఉంటుంది కదా, మరి సెపరేట్గా మనం అసలు ఎందుకు యూత్ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, యాక్చువల్లీ ఇప్పుడు యూత్ మీటింగ్ ఉన్నట్టే ఆంటీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీటింగ్ ఉండొచ్చు కదా, అంకుల్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మీటింగ్ ఉండొచ్చు, ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మీటింగ్ ఉండొచ్చు, కానీ ఓన్లీ యూత్ మీటింగే ఒకటి ఎందుకు పెడుతున్నాం మనం? ఎందుకు అంటే మన యవ్వన కాలంలో దేవుణ్ణి శోధించాలి, యవ్వన కాలంలోనే దేవుణ్ణి వెంబడించాలి. ఎట్లా అంటే ఇప్పుడు పచ్చిగా ఉన్న పండు ఉంటుంది కదా, పచ్చిగా ఉన్న ఫ్రూట్ ఏదైనా కానీ పచ్చిగా ఉన్నప్పుడు రుచిగా అంత రుచిగా ఉండదు, మంచిగా పండింది ఉంటుంది కదా అది రుచిగా ఉంటుంది, మళ్ళీ మొత్తం పండిపోయి అంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోయే అంత అయిపోయినప్పుడు అప్పుడు కూడా రుచిగా ఉండదు కదా. సో సేమ్ అట్లనే, ఎట్లా అంటే దేవుడు చిన్నపిల్లలు ఇంపార్టెంటే, ముసలి వాళ్ళు ఇంపార్టెంటే, కానీ యవ్వనస్తులు అనేవాళ్ళు దేవుణ్ణి ఎక్కువగా కనపరిస్తే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. సో యవ్వన కాలంలోనే మనం దేవుణ్ణి అనుసరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేది ఉండదన్నట్టు. అందుకే మనం ఎక్కడ చూసినా కానీ యూత్ మీట్ అనేది వింటాం, కానీ ఎక్కడ కూడా అంటే పెద్దవాళ్ళ మీటింగ్ అని ముసలి వాళ్ళ మీటింగ్ అని వినం కదా. సో యూత్ మీటింగ్ అనే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యవనస్తులందరూ దేవుని దారిలో దేవుని మార్గంలో నడిపింపబడాలనే ముఖ్య ఉద్దేశంతో ఎక్కడైనా కానీ యూత్ మీట్ అనేది పెడతారనమాట. సో దేవుని మార్గంలో నడవడం ఏంటి అసలు అనేది మనం ఆలోచించుకుంటే, అపోస్తలైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసుకుంటే, నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అంటే యవ్వనమును బట్టి ఎవరిని ఎవరు కూడా మనల్ని తృణీకరించకుండా ఉండాలి. అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు ఊళ్ళో మనం జనరల్గా ఎవరు అందరి గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అందరికీ. సో మన యవ్వన కాలంలో మనం ఎలా ఉండాలి అంటే ఇతరులు మనల్ని తృణీకరించకుండా ఉండాలన్నమాట. అలా ఎప్పుడు ఉంటాం మనం? అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయామనుకోండి, జనాలు ఏమంటారు జనరల్గా? అబ్బాయా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, అబ్బాయా ఏం చదవడు, స్కూల్కి వెళ్ళినా కానీ వేస్టే, కాలేజ్కి వెళ్ళినా వేస్టే, ఏం చదవడు, ఎప్పుడు చూసినా కానీ రోడ్ల వెంట తిరుగుతూ ఉంటాడు, ఏ ప్రయోజనం లేదు, అలా అనుకుంటూ ఉంటారు కదా, మనం వింటూనే ఉంటాం ఊళ్ళో అనుకునేది. సో అట్లా ఎప్పుడు తృణీకరిస్తారు మనల్ని, మనం ఎలా ఉండాలో అలా ఉండనప్పుడు. మనం ఏమీ ఓ పెద్ద పవిత్రంగా ఉండక్కర్లేదు, మనం చేయాల్సిన పని మనం చేస్తే చాలన్నమాట. మనం చేయాల్సిన పని ఏంటి? చదువుకునే వయసులో చదువుకోవాలి, ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం చేయాలి, బోధించే టైం వచ్చినప్పుడు బోధించాలి, ఒకరిని గైడ్ చేసే అంటే వేరే మనకంటే చిన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ముందుకు నడిపించే విషయంలో అప్పుడు కూడా మనం ముందుండాలి. అలా మనం చేయాల్సింది చేస్తూ ఉంటే, అంటే పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, వాళ్ళ మాట వినడం. సో మనం అట్లా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయడం మాత్రమే అట్లా చేస్తే చాలు, పెద్ద మనం ఏదో పెద్ద స్పీకర్స్ అయిపోయి ఇక్కడ అంటే వెళ్ళి మనం బోధించాలి అప్పుడు మాత్రమే దేవుడికి ఇష్టమైన వారిగా ఉంటామంటే అట్లా కాదు. సింపుల్, మనం ఎలా ఉండాలని మన తల్లిదండ్రులు కోరుకుంటున్నారో, బైబిల్ ఎలా ఉండాలని చెప్తుందో అలా ఉంటే చాలన్నమాట. సో ఏ విషయాల్లో అంటే మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ, మాటలోనైనా కానీ మన మాటని బట్టి కూడా మనల్ని తృణీకరిస్తారు చాలా వరకు. ఎలాగంటే మనం ఇష్టం వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి,
వాడు ఎప్పుడు అట్లానే వాగుతూ ఉండాలి, వాడు చెప్పేది ఏంటి వినడం అంటాం కదా. అదే ఆచితూచి మనం మాట్లాడాల్సిన టైంలోనే మాట్లాడి, మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడితే మనం చెప్పేది వింటారు నలుగురు. అంటే మన ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, లేదా అవసరం లేని చోట కూడా మనం మధ్యలో దూరి మాట్లాడము, లేకపోతే పనికిరాని మాటలు మాట్లాడము, లేకపోతే అవసరం లేని మాటలు మాట్లాడడం, అలాంటివి చేసినప్పుడు మనల్ని ఖచ్చితంగా తృణీకరిస్తారు. ఎవరు మన మాటలంతా లెక్క చేయరు. సో మాట విషయంలో కూడా మనల్ని ఎవరు తృణీకరించకుండా చూసుకోవాలి. అలాగే ప్రవర్తనలోను, ప్రవర్తన అంటే మనం ఎలా ఉంటున్నాము. మాట కూడా ప్రవర్తన కిందకే వస్తుంది కదా. సో మన ప్రవర్తన కూడా చూసుకోవాలన్నమాట. మన చూపు, మన మాట, మన నడవడిక అన్నీ కూడా జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అలాగే దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఒక్కటే మనం పాపం చేయకుండా ఉండాలంటే ఒక్కటే మనం నమ్మితే చాలు, ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని. ఇప్పుడు బిగ్ బాస్ తెలుసు కదా అందరికీ, బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది, చుట్టూ కెమెరాలు పెడతారు కదా. వాళ్ళు ఎక్కడున్నా కానీ కెమెరా పెట్టి మనకు చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడినా. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏం గుసగుసలు మాట్లాడుకున్నా, వేరే వాళ్ళ మీద గాసిప్ చెప్పుకున్నా కానీ వీళ్ళకి తెలియట్లేదులే అనుకుంటాం. కానీ మనం అవన్నీ క్లియర్గా చూస్తూ ఉంటాం కదా టీవీలో. సేమ్ అట్లనే దేవుడి కళ్ళు కూడా మనల్ని కెమెరాలాగా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది మనం నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. సో దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక మనిషి ఒకళ్ళు మనల్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారన్నప్పుడు మనం ఎలా ఉండడానికి ట్రై చేస్తాం, మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం కదా. ఎందుకంటే ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా పాపం చేస్తే అమ్మో వాళ్ళు చూస్తున్నారు కదా అన్నట్టు. మామూలు మనుషులు చూస్తున్నారన్నప్పుడే మనం అంత భయపడితే, దేవుడు చూస్తున్నాడని తెలిసినప్పుడు మనం ఎంత భయంతో ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి డిసైడ్ చేసేది అక్కడ ఆయన చిట్టి రాసుకుంటూ ఉంటాడు మొత్తం, మనం ఏం చేస్తున్నామో మనకి మొత్తం రాస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నువ్వు దేవుడిని చూస్తున్నప్పుడు నువ్వు పాపం చేస్తే అది నోటెడ్ అయిపోతుంది అక్కడ దేవుడి గ్రంథంలో, పైన రాసుకుంటాడు. మంచి పని చేస్తే అది కూడా రాసుకుంటాడు. సో తర్వాత నరకమా పరలోకమా అని డిసైడ్ చేసేది అవే కదా, మనం చేసిన పనులే కదా భూమి మీద. సో దేవుడు చూస్తున్నాడనే భయంతో ఎప్పుడైనా కానీ, పగలైనా రాత్రి అయినా ఏ టైంలోనైనా కానీ ఆల్వేస్ దేవుడు పైనుండి మనల్ని చూస్తున్నాడు అన్న భయం ఉంటే మనం ఏ తప్పు చేయమన్నమాట. సో అది మాత్రం నమ్మాలి ఖచ్చితంగా. దేవుడు ఉన్నాడు నమ్మబట్టే కదా మనము ఆయన్ని ప్రార్థించేది, బాధలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఇచ్చినప్పుడు ఆయనకు సాక్ష్యం చెప్పి ఆనందించేది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా అందరం, దేవుడు ఉన్నాడని అందరు నమ్ముతున్నాం కదా. సో నమ్మినప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడని ఎందుకు నమ్మరు? అంటే దేవుడు ఒక బొమ్మ కాదు కదా, ఆయన మాట్లాడే దేవుడు, మనకి ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. సో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు, దేవుడు మన ప్రార్థనకి రిప్లైస్ ఇస్తున్నాడని నమ్ముతున్నప్పుడు, దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడని ఎందుకు నమ్మం మనం? అలా నమ్మితే ఆ రోజు, ఏ రోజైతే నువ్వు కంప్లీట్గా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నమ్ముతారో ఆ రోజే మన పాపాలన్నీ కూడా మనం వదిలేయగలుగుతాం. ఎందుకంటే భయంతోనైనా వదిలేస్తాం మనం, దేవుడు చూస్తున్నాడు, నేను ఈ పాపం చేయకూడదు అని. సో దేవుడు మనల్ని చూస్తున్నాడు అని ఖచ్చితంగా నమ్మాలి మనం, ఎందుకంటే అదే నిజం, దేవుడు మనల్ని చూస్తూనే ఉంటారు. కాబట్టి మన ప్రవర్తనను కూడా సరి చూసుకోవాలి. చర్చ్లో ఒకలాగా ఉండి బయటికి వెళ్ళాక ఒకలాగా ఉంటే మేబీ మనము అంటే మనతో ఉన్న వాళ్ళని మోసం చేయొచ్చు, లేదా మన చెంటనన్న మోసం చేయొచ్చు, మంచిగా ఉంటున్నారు వీళ్ళు, చాలా మంచి పిల్లలు అని అనుకోవచ్చు. కానీ దేవుడిని మోసం చేయలేం కదా, ఇక్కడ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాడు దేవుడు, బయటికి వెళ్ళి మనం వేరే పాపం చేస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాడు కదా. మనం వీళ్ళని మోసం చేయడం వల్ల మనకి ఏమీ రాదు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం కదా. సో ప్రవర్తనని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన విషయంలో కూడా మనల్ని ఎవరు తృణీకరించకుండా చూసుకోవాలి. అలాగే ప్రేమలోను, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారు కదా. సో మనలాగా కాకపోయినా వాళ్ళు కూడా మనుషులే అన్నట్టుగా చూస్తే చాలు అట్లీస్ట్. ఎందుకంటే మనలాగా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలా పక్కన వాళ్ళని ప్రేమించడం అంటే చాలా కష్టమైన పని కదా. సో అట్లీస్ట్ మనం ట్రై చేద్దాం. అంటే మన పక్కన వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనలాగా ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళని మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు, వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు అనేది గుర్తుంచుకొని మన ప్రేమ విషయంలో కూడా మనం తృణీకరించకూడదు.
తృణీకరించబడేలాగా ఉండకూడదన్నమాట. సో మనల్లాగానే మనకి మనం ఎలాగైతే మనుషులమో, మన ఇంట్లో వాళ్ళం ఎలాగైతే మనం మన ఫీలింగ్స్ ఉంటాయని నమ్ముతామో, అట్లాగే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలానే ప్రేమించాలన్నమాట. మనం హెల్ప్ చేయాలి ఏదున్నా కానీ. ఇంకా విశ్వాసంలోను, విశ్వాసంలో కూడా విశ్వాసంతోనే పనిచేయాలి మనం ఎప్పుడైనా కానీ. విశ్వాసం లేని క్రియలు అనేవి వ్యర్థం. విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమైనా జరుగుతాయి. లేకుండా మనం ఉత్తిగా ఏదో అట్లా పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తారు, నేను కూడా చేస్తాను అన్నట్టు కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇలా ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా మనము మనల్ని ఒకళ్ళు ఎప్పుడూ ఒక మాట అనేలాగా ఉండకూడదు. మనం పౌరుషం కలిగి ఉండాలి. ఎవరు తిట్టుకుంటే తిట్టుకున్నారులే అంటే నిన్నే కదా తిట్టేది. ఎందుకు తిట్టుకుంటే తిట్టుకున్నారులే అనుకుంటాం? అసలు ఎందుకు తిట్లు పడాలి వేరే వాళ్ళ ద్వారా? నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు తిట్లు పడాలి? వేరే వాళ్ళతోని ఎందుకు తృణీకరించబడాలి? ఎలాగంటే ఇప్పుడు అనవసరంగా ఎవ్వరేమన్నారు కదా, నేను ఎవరన్నా ఏమన్నా అంటున్నారంటే నేను ఏదో తప్పు చేసినట్టే లెక్క. సో ఆ తప్పు చేయకుండా ఉంటే ఎవరేమన్నారు కదా. అలా పౌరుషం కలిగి జీవించాలన్నమాట. పౌరుషం లేకుండా ఉండొద్దు మనం. ఒకళ్ళు మనల్ని ఏమన్నా అన్నారంటే ఎందుకు అన్నారు, నేను ఏమైనా తప్పు చేశానా లేదా అని చెక్ చేసుకోవాలి. తప్పు చేయకపోతే వాళ్ళని అడగాలి, ఇప్పుడు నన్ను ఎందుకు తిట్టావు, నేనేం తప్పు చేశానని అడిగే ఆ పొజిషన్లో ఉండాలిగే. కానీ తిట్టుకుంటే తిట్టుకున్నారులే, అలానే తిట్టుకుంటారు అంటే అలా ఎవ్వరు తిట్టరు ఊరికే. కాబట్టి పౌరుషం కలిగి జీవిద్దాం మనం. ఎప్పుడు కూడా దేవుని యందు పౌరుషం కలిగి జీవించాలి. మనం కరెక్ట్గా ఉన్నప్పుడే మనల్ని ఎవరేమన్నా కానీ మనం పడం కదా ఒక మాట, కరెక్ట్గా లేనప్పుడే మనం పడతాం. సో ఏ విషయంలో కూడా మనల్ని ఎవ్వరు కూడా తృణీకరించే విధంగా మనం జీవించొద్దు. అందరం కూడా పౌరుషం కలిగి జీవించాలి, దేవుని కొరకే జీవించాలి. సో ఈ యూత్ మీట్ ఇంకా అంటే ఒక్కొక్క యూత్ మీట్ అవుతున్న కొద్దీ మనం వింటున్న వాక్యం ద్వారా నేర్చుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ యూత్ మీట్కి ఇంకా బెటర్ పర్సన్గా, అంటే ఒకటేసారి మొత్తం మారిపోం కదా, సో మెల్లిమెల్లిగా చేంజ్ చేసుకుంటూ ఒక రోజున దేవుడికి కంప్లీట్గా యాక్సెప్టబుల్గా మనం రెడీ అవుతామన్నమాట. సో ఆ రోజు వచ్చే వరకు మనల్ని మనం ఇంకా కరెక్ట్ చేసుకుంటూ ఉందాము, ఇంకా దేవుళ్ళు ముందుకు సాగుదాం. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించింది కాక.